లాస్ట్ వీకెండ్ మెదక్ దగ్గరలో ఉన్న ఏడుపాయల టెంపుల్ కైతే వెళ్ళి నుండి సో ఆ వ్లాగ్ మన బ్లాగ్ ఛానల్లో ఉంటది ఒకసారి వెళ్ళి యూస్ అయ్యి సో బై ద రోడ్ వస్తా ఉంటే మనకు మధ్యలో నర్సాపూర్ ఫారెస్ట్ అయితే తగులుతుంది అనమాట సో ఈ ఫారెస్ట్ లో రోడ్డు కి రెండు వైపులా కూడా ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయన్నట్టు సో నేను అక్కడ కార్ ఆపించుకుని ఇప్పుడు ఆ చెట్టు దగ్గరకి అయితే వచ్చేసిన అన్నట్టు ఈ పూలు మీలో ఎంత మందికి తెలుసు అనేది డెఫినెట్ గా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పు చూడడానికి ఎంత బాగున్నాయి కదా ఎండాకాలంలో చాలా ఎక్కువగా పూస్తాయి ప్రతి పార్ట్ కి కూడా చాలా మంచి ఆయుర్వేద లక్షణాలు అయితే ఉంటాయి అన్నట్టు వేర్లకి కాండానికి పువ్వులకి ఆకులకి లాస్ట్ కాయలకి కూడా పూర్వకాలంలోనైతే చాలా ఎక్కువగా వాడేటోళ్ళు ఇప్పుడు ఇది మళ్ళీ ట్రెండ్ అయింది ఆయుర్వేద షాపులలో ఈ పువ్వుల పొడిని ఆకుల పొడిని ఈ బెరడుని ఇదంతా కూడా మళ్లీ అమ్ముతున్నారనమాట ఈ పువ్వులతోటి కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటది కర్రీ టేస్ట్ అయితే కాకపోతే కొంచెం ఓపికతో కూడిన పడిని ఎందుకంటే ఒక్కొక్క రెక్క నిదానంగా ఒలిచి చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వీడియోలో కర్రీ చూపిస్తూ దీని బెనిఫిట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఇంతకీ ఈ పువ్వులు ఏంటి చెప్పండి